విషయం చెప్తా వినండి. మేనేజ్మెంట్ అంటే మా మధ్య తరగతి కుటుంబాల దగ్గరే చూసి నేర్చుకోవాలి. వాడుకునే పేస్ట్ అయిపోతని దాన్ని సుత్తితో కొట్టి వారం రోజులు ఎక్స్ట్రా వాడతాం. జీన్స్ చినిగిపోతే దాన్ని టోన్ జీన్స్ గా చేస్తాం. ఎక్కువగా చినిగిపోతే కట్ చేసి దాన్ని షార్ట్ గా యూస్ చేస్తాం. డిస్కౌంట్ లోనే అన్ని కొంటాం. తేడా వస్తే తోలు తీస్తాం. అయినా మా మధ్య తరగతి వాళ్ళ కష్టాలు మీకేం తెలుసులేండి. ఎవరైనా నీళ్లతో పంట పండిస్తారు. ఇక్కడ ఏకంగా మా మధ్య తరగతి వాళ్ళు కన్నీళ్లతో పంట పండిస్తున్నారు. అదేంటో మీరే చూసేయండి. మేఘాలు లేకున్నా నాపైన ఈ వాన రాగాలు తీసే నీ వల్లేనా. ఈసారి కూడా నా మొలకల్లోకి భూమి రాలేదు. హలో, మొలకల్ల భూమి కాదు, భూమిలో మొలకలు రాలేదు. నా నోటు నుంచి ఒక్క డైలాగ్ చెబితేనే మీరంతా బాధపడ్డారే. నా చేతికి పంట రాకపోతే నేనెంత బాధపడుతున్నాను. నువ్వు టయానికి లోన్ కట్టకపోతే నేనెంత బాధపడుతున్నాను తెలుసా? అంటే సార్, సార్ అది ఈ మధ్య లోన్ ఎందుకు కట్టట్లేదు? నా పేరులో ఉన్న తడి నా భూమిలో లేదు సార్. ఏం పేరు? నీ పేరు తడివేలు. తడి నీ దగ్గర ఉంచుకుని ఏలు ఎలాగ ఇచ్చావనుకో, ఓ ముద్ర ఎంచుకుని పొలవట్టు పోతాం. మూడు నెలలు ఒప్పుకు పెడతా, మీ లోన్ కడతానని చెప్తున్నాను సార్. మూడు నెలలు అంటే కుదరదు, గానీ నీకోసం ఒక 3 మంత్స్. సార్, మీరు రికమెండేషనా సార్? నీకెలా తెలుసు? అందరూ తెలిసిపోతుందిలేండి. మూడు నెలలు టైం ఇచ్చారనుకోండి, 3 మంత్స్. మూడు నెలల్లో కడుపు అయితే పండించవచ్చు, కానీ ఈ పంట ఎలా పండించాలి? నా దేవుణ్ణి, నా దేవుతుని పూజ చేస్తా, వర్షం రప్పిస్తా, నా లోను కడతా, వస్తా. నమస్కారం అండి. నమస్కారం అండి. అవులే, మధ్యతరగత పంచులకు మీరు ఎందుకు నవ్వుతారులే? మీకు విషయం చెప్పాలా? శోభా నిలయం ఎందుకు పెట్టారు తెలుసా? మేము ఎవరైనా ఏడిస్తే బయటికి ఏడ్చుకుంటారు, గగ్గోలు పెట్టుకుంటారు. మేము అలా కాదు, మాకు బాధేస్తే మాలో మేము కుమిలిపోతాం. మేము ఏడిస్తే అదోలా ఉంటుందని అల్లి చెప్పడం మీకు తెలుస్తుంది. ఒక దెబ్బకి మా కన్నీళ్లు కరిగి ఏర్లుగా మారి కొన్ని ఊర్లే కొట్టిపోయిన చరిత్ర ఉంది మాకు. మా కన్నీళ్లు ఆగవు. కాలువలు నిండిపోతాయి, డాములు నిండిపోతాయి, నదులు నిండిపోతాయి, సముద్రాలే నిండిపోతాయి సార్. ఇప్పుడు ఏది లేదు. ఏమ్మా ఎందుకు కింద ఊరికిపోయి ఉండవా? మీరే కదా అన్న అణిగి మణిగి ఉండాలన్నది. నేను అణిగి మనకు ఉండమని చెప్పడం, భూమిని అతుక్కుని ఉండమని చెప్పలా. అర్థమైంది నీకా? ఏం కాలేజీకి వెళ్ళవా? వెళ్ళన్నాను. ఏమి? డాక్టర్ వద్దకు వెళ్దాం. డాక్టర్ దగ్గర నీకు చెప్పని మీరేమన్నారు? ఏమన్నాను? ఇంట్లో తీసిన తలను కాలేజీ పైన ఎత్తమన్నాను. నేను అలాగే చేసా, మెడ పట్టేసింది. అయ్యో, అనవసరంగా ఆడపిల్లను ఒక మాట అనేసానే. అణిగి మణిగి ఉండే కూతురు తల దిచ్చితే గానీ ఎత్తదు. అలాంటి కూతురు అనవసరంగా అనేసా. ఒక్కోసారి నాకే అనిపిస్తుంటది నాకే పుట్టిందా అని. డౌట్ రాకుండా మెయింటైన్ చేసే కదా. దరిదాటి ఉరకలు వేసే ఏ నది పెంచిన తులిచిన కేదంటే చిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా? తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. నాగబాబు గారు, నా పొలంలోకి మొలకలు వచ్చాయి సార్. ఈ మొలకలు కాస్త కాపుకు రావాలంటే ఇంకొంచెం నీళ్లు కావాలి సార్. ఈ నీళ్లు కావాలంటే నా దేవుడికి దేవతకి మొక్కుతా, నేను మళ్ళీ వస్తాను సార్. అడుగుండ్రా, వచ్చేది సంక్రాంతి భోగి పండుగ, చెల్లి మాత్రం అసలు ఆడకూడదు. ముందుగా చెప్తుండ చెల్లి, ఈ సంక్రాంతికి 3 రోజులు భోగి మంటలు అయ్యే వరకు నువ్వు బయటికి రావద్దు. ఏ ఎందుకన్నా? ఆడపిల్ల అగ్గుపులతో సమానం, ఎవడొకటి గీకుపాటు తప్పడానికో లేనిపోను కూడవా. ఎంతైనా నీ చెల్లిరా, పొగ్గొట్ట నుంచి వచ్చిన బల్లా ఉంటది, ఇది నా చెల్లి అంటే. వద్దురా, అలా అనొద్దురా. ఎంతని మీరు ఒక తల్లి బిడ్డలరా? అంటే తండ్రేరా? పొదరిల్లు మాది. ఏదిరా మీ అమ్మ అన్నం పెట్టుకోలేదు అంటే నాలుగో మనిషికి అన్నం లేదురా. శారదా, మా ముద్రకి అన్నం పెట్టు, నువ్వు ఎందుకు పెట్టుకోలేదు? లేదు, నువ్వు తినడానికి ఎందుకు నడు చేసావు? నువ్వు మీరు తింటే నేను తిన్నట్టే కదండి. మీ అమ్మ నాలాగా త్యాగశీలి. నువ్వు కాదు త్యాగశీలి, మా అమ్మ నిజమైన త్యాగశీలి. ఊరే అలా నాకు రా,
మీ నాన్న సీనియర్ త్యాగశీలిరా? తేగల ముగ్గునోళ్ళే ఉంటాడు, ఆడి త్యాగశీలి ఏంటి? ఒరే, నేను చెప్పేది వింటే మీ నాన్న ఎందుకు త్యాగశీలో నీకే అర్థమవుతుంది. అవునమ్మ, చెప్పమ్మైతే. ఆ రోజు మా పెళ్లి ఇలా మూడు ముళ్ళు వేసాడే లేదో, దుబాయ్ నుంచి జాబ్ వచ్చిందని ఫోన్ వచ్చింది. పెళ్లి పీటల నుంచి అలాగే అమాంతం లేచి దుబాయ్ వెళ్ళిపోయాడు రా. నువ్వు పుట్టినని తెలిసినా కూడా రాలేదు. తర్వాత నీ చెల్లె పుట్టిన తర్వాత ఇద్దరిని కలిపి చూద్దామని వచ్చారు రా. నాన్నగారు, మీరింత సీనియర్ సిన్సియర్ సీలి అని తెలియక అన్నరాని మాట్లాడినన్న క్షమించండి. నిజం చెప్పకపోవటం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటాం. మోసం, అబద్ధం చెప్పాను, మోసం చేయలేదు. నన్ను క్షమించ. దరిదాటి మురకలు వేసే ఏనదికై నాగు బాబు గారు, రోజా గారు, సార్ సార్, నా పంట కోతకొచ్చింది సార్. చిరిపై ఎగిరే వరకు తెలిసిందా, తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే.